ఈ రోజున ఏది మాట్లాడుతుంటే సున్నితమైన అంశం అయిపోయింది. ఉదాహరణకి మొన్న జగన్ రెడ్డి గారని అని అంటాం. నేను జగన్ రెడ్డి గారు అంటే నాకు ఆయన పేరు అది. దానికి మిగతా వైసీపీ నాయకులందరూ ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తారంటే ఒక వ్యక్తి పేరు అది, అంతేగాని దాని వెనక నాకు ఏం ఉద్దేశం ఉంటుంది? నా వాళ్ళు ఏమైనా కించపరచాలని ఉంటుందా? ఒక కులాన్ని కించపరచాలని ఉంటుందా? నా వెనక దాని ఎవరన్నా దురుద్దేశాలు ఉంటాయా? నాకు ఆయన పేరుని అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ నొచ్చుకొని నన్ను కూర్చోబెట్టి పవన్ నాయుడు అంటుంటే నాకు నిజంగా వచ్చింది, హాస్యాస్పదంగా అనిపించింది, చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అంటే జగన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అనుకుంటే మేము ఏమనాలి చెప్పండి? పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉంటారు, ఆయన పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి ఆయన పేరు. ఆయన రెడ్డి అనే పదం వద్దని తీసేశారు ఆయన, మేము ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారే అంటాం. అలాగే గతంలో ప్రజారాజ్యం పార్టీలో పుచ్చలపల్లి మిత్ర, ఆయన తమ్ముడి కొడుకు ఆయన పేరు మిత్ర, మొదటి అబ్బాయి పేరు. రెండు ఆయన కొడుకు అబ్బాయి పేరు సత్యారెడ్డి. ఒక ఆయన కులం తీసేశారు, ఇంకొక ఆయన కులం పెట్టినారు, అది మేము తప్పు ఒప్పు అంటలేదు దానికి, అది ఒక చాయిస్ అది. అలాగే మా నాన్న మాకు పేర్లు పెట్టారు కానీ మాకు వెనకాల కులం తాలూకు ట్యాక్స్ తగిలించలేదు. మేబీ వచ్చిన ఒక సోషలిస్ట్ నేపథ్యమో లేదంటే అది ఏదైనా కానీ ఆలోచన మాకు ఇప్పుడు మాకు తెలియలేదు. సో దాన్ని నేను మాట్లాడితే నేను ఈ నేపథ్యం నుంచి వచ్చినాను. మరి అలాగైతే ప్రతిదానికి ఈ భావోద్వేగం కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు కాబట్టి ఇట్లా అంటే నేను ఇంకా ఎలా మాట బొత్స కానీ బొత్స అంటాం, బొత్స సత్యనారాయణ గారు అంటాం. మహా అయితే జగన్మోహన్ గారు ఏమంటారు? ప్రతిసారి ఆయన నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనలేము, చంద్రబాబు నాయుడు గారు అన్నాం కదా, చంద్రబాబు గారు అంటాం. లేదంటే ఏదైనా ఒక ఒక ఫ్లోలో చెప్పాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటాం. అంతేగాని ఇది మాట్లాడాలని ఏదో గుచ్చాలని కాదు, అది పదం అంతే. అలాగే అంటే ప్రతి నేషనల్ మీడియా మొత్తం జాతీయ మీడియా అంతా జగన్ రెడ్డి కానీ జగన్ రెడ్డి అంటారు. అదే ఉద్దేశంలో మాట్లాడి అందుకని దానికి వేరే పదం తీసి పవన్ నాయుడు పవన్ నాయుడు అంటే మేము ఆ నాయకులు ఒకటే చెప్తాం, దయచేసి మీరు ఇలాంటి ఆలోచన విధానం తీసుకున్నారు. నాకు అలాంటి ఆలోచన విధానం లేదు. బొత్స సత్యనారాయణ బొత్స నాయుడు అనం కదా, మీ పేరు అవాలంటప్పుడు వైసీపీ నాయకులందరూ మీరు ఏం చేస్తారంటే మీ 151 మంది కూర్చొని మనం పెట్టండి, జగన్ రెడ్డి జగన్ గారిని జగన్ రెడ్డి అనాలా, జగన్ రెడ్డి గారు అనాలా, జగన్మోహన్ రెడ్డి గారు అనాలా, లేకపోతే జగన్ అనాలా, ఉత్త జగన్ అనాలా, లేదంటే ఉత్తుతి జగన్ అనాలా, ఏదో ఒకటి చెప్పండి. మాకు స్పష్టత ఇవ్వండి ప్రజలకి, మిమ్మల్ని ఎలా పిలవాలో చెప్పండి. అలాగే బొత్స గారిని ఎలా పిలవాలో చెప్పండి. మీరు ఏదో ఒక స్పష్టత ఇస్తే మేము దాన్ని బట్టి మేము ప్రవర్తి మాట్లాడతాం. అంతేగాని మీరు ఇలా కూర్చోబెట్టి దయచేసి దీన్ని భావోద్వేగాలుగా గాయపడేలా అంటే అప్పుడు మీరు చెప్పండి ఏమి మాట్లాడతారు. మీరు చంద్రబాబు గారు అంటలా, చంద్రబాబు నాయుడు అంటున్నారా? మీరు చంద్రబాబు గారు అంటలా? నేషనల్ మీడియా చంద్రబాబు నాయుడు అంటుంది ఆయన్ని. నన్ను కూడా నాకు ఆ నాయుడు అనే పదం అంటే నాకు చెప్తాను, నేను నా పేరు పవన్ కళ్యాణ్ నాయుడు అని చెప్తాను. లేనప్పుడు దీని పేరు మీరు నాకు ఎందుకు తగిలిస్తారు? దయచేసి దీని గురించి మీరు అర్థం చేసుకోండి. మీరు 151 మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మీరు ప్రత్యేకంగా ఆలోచించి జగన్ రెడ్డి గారినో జగన్మోహన్ రెడ్డి గారినో జగన్ ఎట్లా పిలవాలో మీరు అందరూ సమస్య నిర్ణయం తీసుకొని దయచేసి ప్రజలకు తెలియచేయండి. తెలియజేసి మేము దాని తగ్గట్టుగా మేము పిలుస్తాం ఆయన.